నేచురల్ ఇది నేచురల్ లెవెల్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్లు వచ్చేసిందంటే ఆ కార్పొరేట్లు కూడా ఎట్లా తయారైంది అంటే ఈ రోజు ఎక్కడ చూసేదంటే ఇప్పుడు మనకే సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లు చూసినప్పుడు ఏంటంటే సెల్ ఫోన్లు ఈడ ఆన్ చేసి పెడితే ఆడ చూడొచ్చు. అంటే ఈడ ఫ్యాక్టరీ పెట్టుకొని వాడు క్యామెరా అయినా పెట్టుకుని అనుకో వాడు ఈడికి రావాల్సిన అవసరం లేదు. ఆడ బొంబాయిలు అయినా ఢిల్లీలో కూర్చొని ఏంటంటే ఆడికెళ్ళే చూస్తారు ఏంటంటే కానీ మనం బాధపడాల్సింది ఇది ఉంటుంది. దానికి వచ్చే పొల్యూషన్ కానీ దానివల్ల మన భూములు బాయ్ దానికి వచ్చే పొల్యూషన్ గిల్యూషన్ ఆ బాధలన్నేమో మనం పడాల్సింది ఉంటాం. అలాంటిది ఏంటంటే పోనీ ఆ ఫ్యాక్టరీలన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో నౌకర్లు ఏమైనా మనకి ఇస్తారా అనుకుంటే డౌటే. ఎందుకొరకు అని అంటే జైలాబాద్ ఈరోజు జైలాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 24 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 24 ఫ్యాక్టరీలలో ఏంటంటే మన లోకల్ ఆడలేదు. దానికి పెద్ద ఫ్యాక్టరీ తీసుకుంటే జైలాబాద్లో మహీంద్రా ఫ్యాక్టరీ ఉన్నది. మహీంద్రా ఫ్యాక్టరీ ఏంటంటే 300 ఎకరాల మహీంద్రా ఫ్యాక్టరీ ఉంది. 300 ఎకరాల మహీంద్రా ఫ్యాక్టరీ ఉండి దానికి నీళ్లు చక్కగా పోతాయి, కరెంటు రూపాయి యూనిట్ పోతుంది. మనం ఒకరోజు కరెంటు కాకపోతే ఏంటంటే వాడు కనెక్షన్ కట్ చేస్తాను వస్తాడు. అదే దానికి ఏంటంటే చక్కగా రైతులు ఇచ్చేది ఏంటంటే ఈరోజు మహీంద్రా ఫ్యాక్టరీ పెద్ద లెవెల్ నడుస్తుంది. అలా ఇల్లు తీసుకున్నామండి, అలా పనిచేసే వాళ్ళని తీసుకుంటే లోకల్ ఇవ్వలేరు. ఎవరన్నా కొంతమంది లోకల్ వాళ్ళు ఉంటే ఏంటంటే ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద దాని మీద ఉన్నారు, అంతేగాని దానికి మించి పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో ఎవరు కూడా. ఆ మహీంద్రా నౌకలు ఏంటి పనికి వస్తుందంటే పెళ్లి చేసుకోనికే పనికి వస్తున్నాయని మిగతా కాదు. ఎందుకంటే ఆ డ్రెస్ గిస్ చేసుకుంటారు మహీంద్రా రాసింది ఉంటుంది, పిల్లలు నేను చెల్లిస్తాను అనమాట. అంతే అరే ఎలా పని చేస్తున్నావు మహీంద్రా పని చేస్తున్నా, అరే మహీంద్రా పని చేస్తున్నా అంటున్నాను అని పెళ్లి చేసుకోనికే పనికి వస్తాడు. కానీ ఆ పిల్లలు నడపడానికి కూడా చేత కానీ నౌకిళ్ళు ఈరోజు ఆ మహీంద్రా ఫ్యాక్టరీ ఇచ్చింది. అలాంటి ఇవన్నిటికీ ఎవరు చేయాలి, నాయకుడు తోడు. ఒక ఎమ్మెల్యే కానీ ఆ పైన ఎంపీలు కానీ వాళ్ళు ఏంటంటే సరైన రీతిలో కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు. కానీ ఎమ్మెల్యే బయటదే ఎంపీ బయటోడే, వాళ్ళకు మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమున్నది, వాళ్ళు ఏం చేయదలుచుకోవాలి. అంతేందుకు మొన్న ఏంటంటే మేము అమీరాబాద్ పోయినాం. అమీరాబాద్ పోతే అమీరాబాద్లో ఏంటంటే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు కట్టారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టారు. ప్రతి సంవత్సరం దీనికి పైసలు లేకపోవడం, ఇప్పటిదాకా దానికి ఒక ఎకరం పడింది. పక్కకెళ్ళిందో పెద్ద మంజీర నది పోతుంది మనకు, మంజీర నది పోతే మనకేం లాభం దానివల్ల. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవడం ఏంటంటే మనం ఏ లెక్కలైతే సరైన రీతిలో అయితే ఈరోజు ఏంటంటే మేము గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నాం.